పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగునివ్వడానికి చీకటిలో బతుకుతున్నటువంటి నిర్వాసితులకు తన వాయిస్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఐన్యూస్ యజమానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సార్ కొల్లాపూర్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల కిందట 98 జీవో అని చెప్పేసి ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. అది 1986 సంవత్సరంలో ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 17 గ్రామాలు నీట మునిగినాయి సార్. ఏ ప్రభుత్వం వచ్చినా జూపల్లి కృష్ణారావు గారు 19 సంవత్సరాలు ఈ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని పరిపాలించిన 98 జీవోని అమలు చేయలేదు, వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి 2018 సంవత్సరంలో జూపల్లి కృష్ణారావు గారు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను ఖచ్చితంగా గెలిస్తే, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా గెలిస్తే నిర్వాసిత సోదరులకు మొత్తం కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాను, లేకపోతే చిన్నంబాయి చెట్టుకు నా రాజీనామా లెటర్ కడతా అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు బీరాలు వలికిండ్రు. నేను అడుగుతున్న ఈరోజు ఒక నిర్వాసితునిగా, అయ్యా ప్రస్తుత పాలిస్తున్న ఎమ్మెల్యే గారు, ఏమైంది మీ యొక్క హామీ? మరి సిరిసిల నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ పాలకులు, ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇక్కడ వేసిన గొంగటి చందంగా అక్కడిని ఈ యొక్క నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏ పాలకుడు వచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు ఇదే రోజు నేను నిర్వాసితులకు ఉద్యోగాలు కావాలని చెప్పి పోరాటం చేసి మా మీద 25 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఇదే రోజు మేము కేసుకు వినపర్తికి అటెండ్ అయ్యి ఇప్పుడే వస్తున్నా. మరి ఈ నిర్వాసితుల సమస్యని ఇన్ని సంవత్సరాలు పాలిస్తున్నటువంటి ఈ పాలకులకు కనపడతలేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మరి ఎందుకోసం పాలకులు ఈరోజు ఈ సమస్యను, పెద్ద సమస్య, 40,000 ఓట్లు ఉన్నటువంటి సమస్య, 17 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య, మరి ఇటువంటి సమస్యని ఎందుకు పాలకులు పట్టించుకోలేరు ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళ మతలబు ఏందని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మా యొక్క సమస్యని మీ ఐనిస్ ద్వారా తప్పకుండా ముఖ్యమంత్రి గారు 2014 ఎన్నికల్లో ఈ కొల్లాపూర్ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, అయ్యా తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పాటు అయ్యింది, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇదే కొల్లాపూర్ కోట దగ్గర హామీ ఇవ్వడం జరిగింది, తప్పకుండా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైతే తప్పకుండా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఏడిపోయిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. మిత్ర అందరు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఈరోజు ఒక సిరిసిల్ల నిర్వాసితుల సమస్యనే కాదు, ఈరోజు కుడికిల్ల నిర్వాసితుల సమస్య కూడా పెండింగ్లోనే ఉంది. పాప ఎంతోమంది పోరాటం చేసి చనిపోయినటువంటి పరిస్థితి నిర్వాసితులకు ఉంది. ఈరోజు ఈ సమస్యల్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, కృష్ణారావు గారు పట్టించుకోలేదు, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఒక 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు పరిపాలన కొనసాగిస్తున్నారు, కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం అయితే లేదన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మిత్రుడు కూడా ఆలోచన చేయాలి. మార్పు జరగాలి. ఈ కొల్లాపూర్లో మార్పు జరగనంత వరకు కూడా ఈ కొల్లాపూర్ సమస్యల్ని ఇంతవరకు కూడా ఎవరు కూడా తీర్చలేదు. కాబట్టి మార్పు జరిగితే మాత్రమే, ఆ రోజు ఆంధ్రోడు పాలించింది కాబట్టి మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఎవరు పాలిస్తుండ్రు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ వాడే కదా పాలిస్తున్నారు, ఎందుకు మళ్ళీ నిర్వాసితుల ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి అడుగుతున్నాం. ఇంత మంచి అవకాశం ఐన్యూస్ ద్వారా ముఖ్యమంత్రి కనిపించగలవాలని చెప్పేసి, నిర్వాసితుల ఉద్యోగాలు రావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి అందరు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. ఇది ఒక పెద్ద సమస్య, 50 సంవత్సరాల సమస్యని ఈ కొల్లాపూర్ అతిపెద్ద సమస్యగా గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పార్టీ పెట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఐన్యూస్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.